నామం నక్స్తోత్రం కలుగునుగాక. ఈ దినం నేను ప్రియుని మీద ఆనుకొనుట అనే అంశాన్ని గురించి నేను మీతో మాట్లాడనున్నాను. ప్రియుని మీద ఆనుకొనుట. పరమగీతం 8వ అధ్యాయం 5వ వచనంలో తన ప్రియుని మీద ఆనుకొని అరణ్యమున వచ్చినది యవతే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని వాక్యంలో నుండి తన ప్రియుని మీద ఆనుకునే బిడ్డలుగా మనం జీవించుటకు మనల్ని మనం అప్పగించుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రియుడు అనగా యేసుక్రీస్తుల వారికి సాదృశ్యంగా ఉన్నది. అదేవిధంగా ఆనుకొనుట అనగా దేవుని పైన ఆధారపడుట, అదేవిధంగా దేవుని ఆశ్రయించుట, దేవుణ్ణి హత్తుకొనుట అని సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 33వ అధ్యాయం 5వ వచనంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మన స్వబుద్ధిని ఎప్పుడు ఆధారం చేసుకోకుండా దేవుని పైన ఆధారపడాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో ఎవని మనస్సు నీ మీద అనుకొనునో వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని వాక్యంలో నుండి ఈ దినం పరమగీతం 8వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియుని మీద ఆనుకోవాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున, అరణ్య మార్గం అనగా దేవుని వాక్యంలో చూసినట్లయితే శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, నెమ్మది లేని స్థితి చేత బాధపడుతున్న ప్రజల గురించి అక్కడ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆనుకున్న స్త్రీ అనగా సంగమునకు సాదృశ్యమై ఉన్నది. ఈ సంగము ప్రభువును ఆనుకున్నప్పుడు దేవుడు కార్యం జరిగిస్తారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రియుని మీద ఆనుకునే బిడ్డలుగా జీవించాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో ఎవని మనస్సుని మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని మీద ఆధారపడాలి, దేవుని పైన ఆనుకోవాలి. ఆయనే మనకు సమస్తం. మన సమస్యలను తొలగించే దేవుడు కాబట్టి మనల్ని మనము దేవుని సన్నిధిలో ఆనుకునే బిడ్డలుగా, ఆయన పైన ఆధారపడే బిడ్డలుగా జీవించాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 13వ వచనంలో కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 19వ వచనంలో అరణ్యములో దేవుడు భోజనమును సిద్ధపరచగా దేవునికి విరోధంగా మాట్లాడి ఇశ్రాయేలీ ప్రజలు దేవునికి విరోధంగా మాట్లాడినట్టుగా సనుక్కున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అప్పుడు యెహోవా కోపం వారిపైన రగులుకొని 40 సంవత్సరములు వారు అరణ్యములోనే ఉండినారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నెహెమ్య గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనంలో వారు ఎడారిలో ఉండగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, దేవుడు మేఘస్తంభంగాను పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియుని మీద ఆనుకునే బిడ్డలుగా మనం జీవిస్తున్నామా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. ప్రియుని మీద ఆనుకోవాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు కార్యం జరిగించే దేవుడు మనకున్నాడు. ప్రియుని మీద ఆనుకున్నప్పుడు దేవుని శక్తిని మనకు విడుదల చేస్తాడు. ఆయన పైన ఆనుకున్నప్పుడు, ఆయన పైన ఆధారపడ్డప్పుడు దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. అయితే మనము ఎవరి మీద ఆధారపడాలి, ఎవరిపైన ఆనుకోవాలి అన్న విషయాన్ని చూసినట్లయితే 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో ఐగుప్తు వారు ఇస్రాయేల్ ప్రజలు కానాను చేరకపోవడానికి ఐగుప్తు పైన ఆనుకున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఐగుప్తు అనగా లోకం, ఐగుప్తు అనగా డబ్బు, ఐగుప్తు అనగా తిండి, ఐగుప్తు అనగా భోజన ప్రియులుగా వారు చూస్తూ ఉన్నాం, వారిని చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవుని సన్నిధిలో ఐగుప్తును ఆనుకున్న బిడ్డల వలె మనం ఉండకూడదు. కానీ దేవుని సన్నిధిలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది మనము డబ్బు పైన ఆలోచన పెట్టుకోకూడదు, లోకం పైన ఆలోచన పెట్టుకోకూడదు, తిండి పైన ఆలోచన పెట్టుకోకుండా దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇశ్రాయేలీల ప్రజలు కానాను చేరకపోవడానికి గల కారణాలు చూసినట్లయితే వారిలో చెడుతనం ఉన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
పదహార వచనంలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు, వారు చెడుతనాన్ని బట్టి వారు కానాను చేరలేకపోయారు అని దేవుడు వాక్యం సెలవిస్తా ఉన్నది. అదే దేవుడు వాక్యంలో నెహెమ్యా గ్రంథం 9:16-17 వచనంలో వారి యొక్క అవిధేయతను బట్టి వారు కానాను చేరలేకపోయారు. అదేవిధంగా దేవుడి వాక్యంలో వారి తిరుగుబాటును బట్టి వారు కానాను చేరలేకపోయారు. చాలాసార్లు మన నిజ జీవితంలో దేవుని సన్నిధిలో తిరుగుబాటు చేసే తత్వం కలిగి దేవునికి విధేయతగా ఉండకుండా అవిధేయత కలిగి జీవించినట్లయితే, తిరుగుబాటు చేసినట్లయితే దేవుని సన్నిధిలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, డబ్బు పైన, లోకం పైన, ఐహిక విచారాలపైన, తిండి పైన మనం ఆధారపడినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఇశ్రాయేలు ప్రజలు కానాను చేరకపోవడానికి వారి చెడుతనమే కారణమై ఉన్నది, అదేవిధంగా అవిధేయతనే వారికి కారణమై ఉన్నది, అదేవిధంగా తిరుగుబాటుతనమే వారికి కారణంగా మార్చబడింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యంలో మొట్టమొదటిగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఐగుప్తు పైన మనం ఆనుకోకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా రెండవదిగా ఈట పైన మనం ఆనుకోకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 2 సామెతల గ్రంథం 16:6-7 వచనంలో గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ ఈట అనగా దేనికి సాదృశ్యంగా ఉన్నదనగా, ఈట అనగా జ్ఞానమునకు సాదృశ్యంగా ఉన్నది, ఈట అనగా బలమునకు సాదృశ్యంగా ఉన్నది, ఈట అనగా ఐశ్వర్యమునకు సాదృశ్యమై ఉన్నది. చాలామంది వారి యొక్క జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు, చాలామంది వారి యొక్క ఐశ్వర్యంను బట్టి అతిశయిస్తూ ఉంటారు, చాలామంది వారి బలమును బట్టి అతిశయిస్తూ ఉంటారు. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నారు, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, మన బలము పైన ఆధారపడకుండా, మనము దేవుని సన్నిధిలో అదేవిధంగా జ్ఞానం పైన ఆధారపడకుండా, అదేవిధంగా దేవుని ఐశ్వర్యం పైన ఆధారపడాలి, దేవుని పైన ఆధారపడాలి, ఆయన పైన ఆనుకోవాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆనుకోకూడని ఇంతవరకు విన్నాం, అయితే ప్రభువును ఆనుకున్న ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆయన ఎవరో కాదు కానీ యోహాను సువార్త 13:23 వచనంలో ఆయన ప్రేమించిన శిష్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను గురించి దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఆయన దేవుని వాక్యంలో యోహాను సువార్త 13:23 వచనంలో ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన శిష్యుడు ఒకడు యేసు రమ్మున ఆనుకొని యుండెను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని వాక్యంలో యోహానులో ఉన్న ఆత్మీయ లక్షణాల గురించి మనం చూసినట్లయితే ఆయన యేసు ద్వారా ప్రేమించబడిన శిష్యుడిగా కనబడతా ఉన్నాడు. యోహాను సువార్త 20:2 వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అదేవిధంగా దేవుని వాక్యంలో అదే యోహాను సువార్త 20:4 వచనంలో పేతురు కంటే త్వరగా పరిగెత్తుకొని వెళ్ళినట్టుగా అక్కడ దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నది. మూడవదిగా అతను కలిగి ఉన్న మంచి లక్షణం, దేవుని పైన ఆనుకున్న లక్షణం ఏంటంటే ఆయన దేవుణ్ణి గుర్తుపట్టినట్టుగా దేవుని వాక్యంలో యోహాను సువార్త 21:7 వచనంలో రాయబడి ఉన్నది. యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని అక్కడ చెప్పినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈరోజు మీ జీవితంలో ప్రియుని మీద ఆనుకునే బిడ్డలుగా మీరు జీవిస్తూ ఉన్నారా? దేవుని పైన ఆధారపడే జీవితాన్ని మీరు జీవిస్తూ ఉన్నారా? ఆయన పైన ఆధారపడే అనుభవాన్ని మీరు కలిగి ఉన్నారా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, దేవుని పైన ఆధారపడుటకు మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.